की नमस्कार ఈ రోజున ప్రభుత్వం స్వయంగా సాక్షి పేపర్ కి ఏ విధంగా ప్రజాధనాన్ని దోచిపెడతా ఉందో జియో ఆర్టి నెంబర్ 12 ద్వారా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది ఈ జియో ఇవ్వకపోయే 3 నెలల క్రితం నుండి సాక్షి పేపర్ ని రాష్ట్రవ్యాప్తంగా డిస్కౌంట్ పేరుతో సంవత్సరా దీని పేరుతో సంవత్సరానికి ఒకేసారి మీరు కొంత కడితే మీకు డిస్కౌంట్ ఇస్తామని పేరుతో లేకపోతే బీపీఎల్ లో ఉన్న వారికి ఫ్రీగా ఇస్తామని పేరుతో సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచుకున్నారు పెంచుకున్నప్పుడు ఎవరికి అర్థం కాలేదు ఈ రోజు సాక్షి పేపర్ ఎందుకు ఫ్రీగా ఇస్తా ఉన్నారు డిస్కౌంట్ ఎందుకు ఇస్తా ఉన్నారు అనేది ఈ రోజున ఆ రాసే మట్టబయలైంది వాలంటీర్లందరూ కూడా తప్పనిసరిగా ఏదైతే హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపర్ ఉందో దాన్ని కొనాలి ప్రభుత్వం యొక్క ఏదైతే సంక్షేమ పథకాల పేరుతో మేము ప్రకటనలు ఇస్తున్నామో ఆ ప్రకటనలు ఎక్కువ ఏ పేపర్ కి వెళ్తాయో ఆ పేపర్ కొనాలని సారాంశంతో ఈ రోజున జియో ఆర్టీ నెంబర్ 12 ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారేమో సాక్షి పేపర్ అధినేత అట్లానే రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు చీమ చుట్టుకుమన్న పిల్లి ఈయన దున్నపోతు ఈయన కూడా సాక్షి పేపర్లో చాలా బ్రహ్మాండంగా ప్రకటనలేస్తారు వార్తలేస్తారు ఫ్రీగా పేపర్లు కొంతకాలం ఇస్తారు సర్క్యులేషన్ పెంచుకుంటారు ఆ పేరుతో దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరూ గమనించాలి ఈ రోజున 4 లక్షల వాలంటీర్లందరినీ కూడా ఈరోజు ఇందులో భాగస్వామ్యం చేస్తామని చెప్తా ఉన్నారు వాలంటీర్లందరూ కూడా చాలా మంది స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు మాకు ఈ దౌర్భాగ్యం ఏమిటంటే మేమేదో ప్రజల కోసం పనిచేయడానికి వచ్చాను తప్పితే సాక్షి పేపర్ కోసం పనిచేయడానికి వైసీపీ నాయకులు పనిచేయడానికి రాలేదు కానీ మా దౌర్భాగ్యం మేమేదో 250 రూపాయలు అడిగామంట పేపర్కి వాళ్ళు ఏదో 200 రూపాయలు ఇచ్చారంట అసలు మాకు తెలియనే తెలియదు అని చెప్పి వాళ్ళు కూడా పాపం బాధపడతా ఉన్నారు వాలంటీర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము మీ మీ ప్రాంతాల్లో ఎవరైతే ఎక్కువగా పేపర్లు కొంటారో ఆ పేపరే కొనండి తప్పితే ప్రభుత్వం ఇచ్చినటువంటి సాక్షి పేపర్ కొని గనక మీరు మీ వార్డులో తిరిగితే మీకు చీదరింపులు చీత్కారాలు ఉంటాయి ఇప్పుడు మీరు మంచిగా పనిచేస్తున్నారు మీ మీద ప్రభుత్వం ముద్రనే కూడా కొంతవరకు ప్రజల నుంచి సానుకూలత ఉంది దయచేసి వాలంటీర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జియో పనిని రద్దు చేసే వరకు కూడా మేము ఉద్యమిస్తూనే ఉంటాం మీరు కూడా సాక్షి పేపర్ని కొనే విధానంలో వెనక్కి తగ్గాలి సాక్షి పేపర్ కొనకుండా ప్రజలందరూ ఏదైతే కోరతారో ఆ పేపర్ కొనే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కూడా వారిని కూడా కోరుతా ఉన్నాం దీన్ని బట్టి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే తన పేపర్ కోసం ఒక జీవో ఇవ్వడం అనేది ఎంత సోచనీయం ఇప్పటివరకు కూడా ఒక పేపర్ కోసం జీవో ఇచ్చినటువంటి సందర్భం నాకు తెలిసినటువంటి ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా చూడలేదు అంటే ఒక్క పేపర్ సర్క్యులేషన్ కోసమే పేపర్ డబ్బుల కోసమే కక్కుర్తిపడేటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఇక లక్షల కోట్లు వేల కోట్ల విషయంలో ఏ విధంగా స్పందిస్తారు మట్టి దోసుకోవడం ఇసుక దోసుకోవడం కాంట్రాక్టులు బెదిరించడం కాంట్రాక్టులు రానటువంటి పరిస్థితి ఎవరన్నా కాంట్రాక్ట్ వస్తే వాళ్ళు బెదిరించేటువంటి పరిస్థితి స్వయానా సీఎం దగ్గర నుంచి జరుగుతోందని చెప్పి ఈ యొక్క జియో వల్ల మనకు తేటతెల్లమవుతోంది కాబట్టి సాక్షి పేపర్కి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే జియో ఆర్టీ నెంబర్ 12 వెంటనే రద్దు చేయాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం 12 జీవోని రద్దు చేసే వరకు కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తామని రాష్ట్ర జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున